हेलो अंडी, नमस्ते. नेनु पद्मावति. वेलकम टू माय चैनल किट्टू टिप्स एंड मोर. ई रोज़ टाइटिल चूसर कदंडी, सेविंग्स एला चेयडम अंटे इंट्लो हाउस वाइफ्स की बागा उपयोगपड़े ओक चिन्न अंशम अंडी. पोदुपु सेविंग्स अंटे पोदुपु. पोदुपु एला चेयाली, मनं पोदुपु चेयालंटे जनरल गा एवर्नि इंस्पिरेशन गा तीसुकोवच्चु चेप्पंडी. एवर्नि इंस्पिरेशन गा तीसुकोवच्चु पोदुपु चेयडंलो? చిన్నప్పుడు మనమంతా ఈ టాపిక్ మీద చిన్నప్పుడు లెసన్స్లో కూడా చదువుకున్నాం మనం. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సరదాగా చెప్పాలండి. ఏం లేదండి, చీమలండి. ఎస్, చీమలు. చీమలు ఎంత ముందు చూపుతో ఎండాకాలం అంతా కష్టపడి వర్షాకాలానికి కావలసినంత తిండిని, తమ ఆహారాన్ని కూడబెట్టుకుంటాయండి. అవి భూగర్భంలో దాచుకుంటాయి, నాలుగు అంతస్తుల కింద దాచుకుంటాయంట. అన్ని ఎంత పోగు చేస్తాయట. మనం చదువుకున్నది, లెసన్స్లో చదువుకున్నది నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. సో చీమలు ఎంత చిన్న చీమలకి అంత ముందు చూపు ఉంటే, ఇంత పెద్ద శరీరం వేసుకొని మనం ఇంత పెద్దవాళ్ళమయ్యాం, మనకెంత ముందు చూపు ఉండాలి ఒకసారి ఆలోచించండి. సో ఇంత చిన్న చీమ మనకి ఎంత మెసేజ్ ఇస్తుందో చూడండి మరి. అంతే కదండి, ఆ చీమ నుంచి మనం నేర్చుకోవాలి. చీమే కదా ఆఫ్టర్ ఆల్ అనుకుంటాం, కానీ దాని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది పొదుపు. అంతే కదండి, తప్పేమీ లేదండి. మనకు తెలియని విషయాల్ని మనకు చిన్నవాళ్ళ దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు నిర్మోహమాటంగా. సో ఇంకా టాపిక్లోకి వచ్చేద్దామండి. పొదుపు, ఇప్పుడు పొదుపు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా ఇలాంటి టాపిక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి. మనం పొదుపు చేయాలంటే చీమ దగ్గర నుంచి నేర్చుకోవాలి, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పాము. సో పొదుపు మనం ఆదాయంలో ఖర్చులన్నీ, మనకు ఒక సర్టన్ అమౌంట్ వస్తుంది ఆదాయం లాగా, లేకపోతే ఒక శాలరీనో ఒక ఇన్కమో వస్తుంది, ఆ నెలవారీకంతా ఖర్చులు పోను, మిగిలింది పొదుపుగా చూసుకుంటాం, పొదుపు చేస్తూ ఉంటాం. ఇదే కదండి పొదుపు. అంతే, అది కాదండి, అది తప్పు. మనకి ఇన్కమ్ కావచ్చు, అంటే ఏదైనా బిజినెస్ కావచ్చు, లేదా వర్క్ చేసి జాబ్ చేసి తెచ్చుకున్న శాలరీ అయితే కావచ్చు, ముందుగా పొదుపుకి తీసి పక్కన పెట్టి తరువాతనే మిగిలిన దాంతో మనం ఖర్చు పెట్టుకోవాలండి. ఇది రూల్ నెంబర్ వన్. ఏంటండి పొదుపు అని చెప్పి రూల్స్ అంటున్నారు అంటే, అవునండి, ఏదైనా ఒకటి మన ప్రిన్సిపల్ లాగా ఫీల్ అవ్వాలండి. ఏదైనా ఒక సిద్ధాంతం అనుకుంటే అది మార్చలేం, అది పర్ఫెక్ట్గా దాన్ని ఫాలో అవ్వాలి, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, అప్పుడే మనం దాన్ని సాధించగలం. సో పొదుపు చేయాలంటే ముందు పొదుపుని పక్కన పెట్టి మిగిలిన దాంతో మనం ఖర్చు చేయగలగడమే టాలెంట్ అండి ఇక్కడ. అవునా కదండి, అంటే ఏదో పిసినార్థనంగా ఉండాలనో అలా కాదండి. మనం ముందు చూపుతో మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, ఏదైతే ఏముందండి, పొదుపు చేయాలనుకుని డిసైడ్ అయినప్పుడు కొన్ని రూల్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇది రూల్ నెంబర్ వన్. నెక్స్ట్, ఎలాంటి అనుకుంటారు మీకు వచ్చే ఆదాయం, అంటే 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, వాళ్ళకు వచ్చే ఆదాయం, వాళ్ళకు వచ్చే శాలరీని బట్టి బడ్జెట్ వేసుకోవాల్సి ఉంటుంది. పొదుపుని నాకు తెలిసినంతవరకు 45% నుంచి 50% వరకు వేసుకోగలిగితే ది బెస్ట్ ఫార్ములా అండి. లేదండి, అయ్యో జీతంలో సగం పొదుపు చేసేస్తే ఎలా సరిపోతుందండి, అంటే అందరికీ ఓన్ హౌస్లు ఉండకపోవచ్చు కదండి, బాడిగిళ్ళల్లో ఉంటారు, పిల్లల ఫీజు ఉంటుంది, నెలసరి గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి, పాలని పెరుగని ఇట్లా సరుకులు కూరగాయలు అన్నీ ఉంటాయి కదండి. సో పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ మనము ఫస్ట్ ఒక చిన్న బడ్జెట్ లాగా వేసుకోవాలి. అందుకని నా సలహా ఏమంటే, ఎక్కువగా ఖర్చు పెట్టడానికి కాకుండా ఎక్కువ పొదుపు చేయడానికి ముందు చూపు పెట్టుకోండి. అంటే 50% షేర్ చేసుకొని 50% కాదు అనుకున్నప్పుడు 45% సేవ్ చేయడానికి చూడండి, రిమైనింగ్ 65% మనం ఖర్చు పెట్టుకోవచ్చు. అందులో కూడా ఎలా మిగిలిపెట్టవచ్చు ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు అందరూ హాల్లో కూర్చొని అందరూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అక్కడ బెడ్రూమ్లో ఫ్యాన్ పోతూ ఉంటుంది, ఒక 5 నిమిషాలు ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతాం కదా ఏముందిలే అని తిరుగుతూ ఉంటుంది. అలా చిన్న చిన్న వాటిని మనం నెగ్లిజెన్స్ చేయకుండా మనము జాగ్రత్తగా పవర్ బిల్ తగ్గించడానికి ట్రై చేయాలండి. అంటే అనవసరంగా టీవీ పోతుంటే కట్టేయడం, లేదా ఫ్యాన్ పోతుంటే కట్టేయడం, ఆ రూమ్లో లైట్లు వెలుగుతుంటాయి, ఈ రూమ్లో లైట్లు వెలుగుతుంటాయి, పగలు కూడా వేసేసుకుంటూ ఉంటారు. అది చూసి మనం ఆడవాళ్ళమండి, అంటే హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి పొదుపు చేయగలిగితే అవి కంటికి కనిపించదండి. ఇందులో మనం పొదుపు చేస్తున్నావా అంటే రేపు కరెంటు బిల్లు వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతే కదండి. సో చిన్న చిన్నవి పాటిస్తూ, అంటే అనవసరంగా పోతున్న టీవీని కట్ చేయడం కానీ, ఫ్యాన్ కట్ చేయడం కానీ,
లేదా లైట్ అలా ఆఫ్ చేయడం, వాటిలో చిన్న చిన్న పొదుపులు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే, ఫస్ట్ మీరు పట్టీ వేసుకోండి. ఎక్కడికైనా మీరు ఈ నెలకి గ్రాసరీస్ అంటే సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, ఇప్పుడు డీమార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డీమార్ట్ రిలయన్స్ మార్ట్ ఆ మార్ట్ ఈ మార్ట్ అని వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళడం వల్ల మనం ఒక లిస్ట్ అంటూ రాసుకుని వెళ్తే మనకి ఏది కావాలో, ఉప్పు పప్పు చక్కెర ఇలాంటివి ఏదైతే కావాలో అవి చూసుకుని తెచ్చుకోవాలండి. కానీ జనరల్గా అందరూ చేసేదేంటి, అలా ఏం కాదు, వెళ్తారు నేరుగా మొత్తం మాల్ అంతా తిరుగుతారు. ఏం చేస్తారండి, అన్నీ కనిపించినవన్నీ, కంటికి కనిపించినవన్నీ అయితే కార్ట్లో వేసుకుంటారు, అంతే కదండి. మేమైనా అలానే చేసేదాన్ని ఒకప్పుడు, కానీ ఇప్పుడు జాగ్రత్త పడదామండి. సో మనకి ఏది కావాలో ఒక పట్టి, మనం షాపింగ్కి వెళ్ళే ముందు ఏది కావాలో ఒక పట్టి రాసుకుని వెళ్ళి ఏవి కావాలో అవే తెచ్చుకుంటాం. అక్కడ అనవసరమైన ఖర్చు తగ్గిపోతుంది. ఎంత లేదనుకున్నా అండి, మీరు బాగా గమనించండి, మనం ముందుగా ప్రిపేర్డ్గా వెళ్ళకుండా ఉంటే ఒక 3,000 నుంచి 5,000 వరకు ఖర్చు అయ్యేదాన్ని ఒక 7-8,000 బిల్ చేసుకొని వస్తాం. అదే ఒక్కసారి మనకి ఏది కావాలో ఇంట్లో సరుకులు చూసుకొని, వంటగదిలో ఏమేమి కావాలో చూసుకొని ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే అవే తీసుకుని వచ్చారనుకోండి, మినిమం 2,000 అండి మనం సేవింగ్ చేయొచ్చు. అంటే ఉతారుగా చెప్తున్నాను నేను. సో ఇలా పొదుపు చేయాలండి. అంటే పొదుపు అంటే ఎలా అండి, ఇలాంటి చిన్న చిన్నవి మనం చేయగలిగితేనే అది మనకు పెద్ద అమౌంట్గా రేపు కనిపిస్తుంది, అంతే కదండి. సో ఇదే అండి నేను చెప్పాలనుకునేది. నెక్స్ట్, పొదుపు చేసేవాళ్ళు కొంచెం కష్టం అనిపించవచ్చు ఫస్ట్. అయ్యో 50% వరకు ఖర్చు సేవింగ్ చేసేస్తే రిమైనింగ్ 50%తో పిల్లలు అంతా కష్టం అనుకుంటారు. కానీ అండి ఇది ఒకసారి ఫాలో అవ్వండి. ఒక ఫస్ట్ మంత్ మీకు కష్టంగా అనిపించవచ్చు, సెకండ్ మంత్ కష్టంగా అనిపించవచ్చు, థర్డ్ మంత్ నుంచి మనకే తెలుస్తుందండి ఏది ఎమర్జెన్సీ ఖర్చులు, ఏది మనకి పోస్ట్ పోన్డ్గా వచ్చే ఖర్చులు అనేది తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకోవచ్చు. పొదుపు చేసే ముందు కొంచెం ఆలోచించండి. ఏదైనా కూడా అండి కష్టే ఫలి అన్నారు. కొంచెం కష్టంగా ఉంటుంది సేవింగ్ చేయడానికి, కానీ దాని తర్వాత వచ్చే రిజల్ట్ చాలా స్వీట్ఫుల్గా ఉంటుంది, అవునా కదండి. ఒక పెద్ద బల్క్ అమౌంట్లో కనిపిస్తే ఏదో ఒక మంచి, మనం ఎప్పుడో చిరకాలంగా కొనాలనుకున్న వస్తువు కొనగలం. అంటే ఇలాంటి చిన్న చిన్నవి మనకి పెద్దదిగా ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ తీసుకుంటేనే ఒక సక్సెస్ వస్తుంది. అదేవిధంగా ₹100 ఖర్చు పెడితేనే ₹100 చేర్చి పెడితేనే 100 రూపాయలు అవుతుంది, 100 చేర్చి పెడితే 1,000 రూపాయలు అవుతుంది. చిన్న అమౌంట్ నుంచే పెద్ద అమౌంట్ వస్తుందండి. అది ఒకటి గమనించుకోండి. తర్వాత ముందుగా మనకున్న అప్పులండి, మనం ఏమైనా సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏమైనా అప్పులు ఉంటే, డెబ్ట్స్ ఉంటే వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పులు ఉన్నాయంటే అదే టెన్షన్ ఉంటుంది మెంటల్గా. అంటే అయ్యో అప్పున్నామని వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, ఆ వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి కొండల్లాగా. దానివల్ల యూజ్ ఏం లేదండి. ఎంతో కొంత కొంచెం పొదుపుగా ఉండు, కొంచెం మనం ఖర్చులు తగ్గించుకొని ఆ అప్పులు కనుక ముందు తీర్చేయగలిగితే తర్వాత నుంచి మనం ఫ్రీగా ఉండొచ్చండి. అప్పులు మైండ్లో నుంచి పోయిందంటే, అంటే అప్పులు తీసేసామంటే ఆ కాన్సెప్ట్ పోతుంది, ఆ మెంటల్ టెన్షన్ అనేది పోతుంది. సో మనము పొదుపు చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఓకేనా అండి. ఆ వడ్డీల రూపంలో కట్టే అమౌంట్ మనం సేవింగ్స్ చేసామంటే ఏ FD కిందనో ఏ RD కిందనో పెట్టామంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత అది కూడా ఒక పెద్ద అమౌంట్గా కనిపిస్తుందండి. ఇది చేసి చూస్తే తెలుస్తుందండి. సో ఫస్ట్ మనం ఒక గోల్ అనుకోవాలి, అప్పులు తీర్చేసాం. నెక్స్ట్ ఏంటి గోల్, మనం ఏం గోల్ అనుకోవాలి, అది ఫిక్స్డ్గా ఉండాలండి. ఇల్లు కావచ్చు, లేదా ఒక కారు కావచ్చు, లేదా ఇద్దరు నగలు కొనుక్కోవాలనుకోవచ్చు, లేదా సర్టన్ అంటే పెళ్ళి, ముఖ్యంగా పెళ్ళి పిల్లలకి పెళ్ళిళ్ళు అలా ఉంటాయి కదా. సో ఏదైనా ఒక గోల్ అనుకోవాలి, ఆ గోల్ని మనం రీచ్ అవ్వడానికి కష్టపడాలండి. ఏది కష్టపడకుండా ఏది సునాయాసంగా రాదు కదండి. సో ఆ గోల్ ఎప్పుడు మైండ్లో ఉండాలి. మనం ఇది గోల్ అనుకున్నాం, సర్టన్ పీరియడ్ అనుకోవాలి, 1-2 ఇయర్స్లో మనం ఇది తీసుకోవాలి, 2-3 ఇయర్స్లో మనం ఇది ఈ గోల్ని రీచ్ అవ్వాలి. ఇట్లా మన గోల్ని మైండ్లో ఫిక్స్డ్గా చేసుకోవాలండి. ఎప్పుడూ అది మనకు గుర్తొస్తూ ఉండాలి, అప్పుడే మనం మన గోల్ని రీచ్ అవ్వగలం. సో ఇలా గోల్ పెట్టుకోవడం వల్ల మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఖర్చు పెట్టాలి అంటే దాని గురించి ఆలోచిస్తాం, అయ్యో మనకి ఇది ఉంది ఇదేని అనేసి అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉంటాం. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ అండి, ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. క్రెడిట్ కార్డ్ 1,00,000 రూపాయలకో ఇస్తారనుకోండి, వాళ్ళ శాలరీ బట్టో ఇన్కమ్ బట్టో బ్యాంక్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, వాళ్ళే ఊరికే ఇవ్వరు కదండి, వడ్డీలు పడతాయి. సో మనకు ముందుగానే అప్పుగా 1,00,000 రూపాయలు చేతిలో పెట్టుకుని ఉంటాం, ఉంది కదా అని వెళ్ళి కార్డులు స్వైపింగ్ చేసేస్తూ ఉంటాం. కానీ అలా చేయడం వల్ల నెక్స్ట్ మంత్కి అది మన బర్డెన్ అవుతుంది, అవునా కదండి. సో లేట్ చేశారంటే వడ్డీలు పడతాయి. సో అలా కాకుండా క్రెడిట్ కార్డ్స్ తక్కువగా వాడండి. ఎందుకంటే క్యాష్నే క్యారీ చేస్తే మనం ఖర్చు పెట్టేటప్పుడు అయ్యో ఇంత అవుతుందా అని ఒక అవగాహన వస్తుందండి, ఆలోచిస్తాం. చేతి నుండి డబ్బు ఇచ్చేటప్పుడు అది డబ్బు రూమ్లో కనబడుతుంది. ఈ కార్డ్స్ అనుకోండి గీకుంటూ వెళ్ళిపోతారు,
తెలియదు ఎంత చేస్తున్నారు ఖర్చు అనేది తెలియకుండా ఎక్కువ చాలామంది అప్పులైపోయేది అట్లే అండి. క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా వాళ్లకు తలకు మించి వాడేస్తూ ఉంటారు, వాళ్ళ ఆదాయానికి మించి వాడేస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ని కొంచెం తక్కువగా వాడడం చేసుకోండి. క్యాష్నే ఎక్కువగా క్యారీ చేస్తూ క్యాష్నే యూస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మంత్లీ బడ్జెట్ వేసుకోండి. మీకు ఇన్కమ్ ఎంత ఉంది ఆ రోజు, ఆ నెలంతా మీకు ఎంత ఖర్చులు ఉన్నాయనేది ఒక బడ్జెట్ వేసుకోండి. ప్రతిదీ రాయండి. ప్రతి ఒక్క ఏది కొన్నా మీరు పెట్రోల్ ఛార్జెస్ కావచ్చు, బయట వెళ్ళారంటే ఏదో కాఫీ టీ లాంటివి తాగారు అనుకుందాం, ప్రతి చిన్నది రాస్తుంటే మీకు నెక్స్ట్ మంత్కి ఈ మంత్లో ఏది, నెక్స్ట్ మంత్ బేరీజ్ వేసుకున్నప్పుడు ఈ మంత్ ఏమైనా అనవసరం ఖర్చు పెట్టామా లేదా ఎక్కడ అనవసరమైన ఖర్చు పెట్టారు అనేది ఒకసారి చూసుకోగలుగుతారు. నోట్ చేసుకుంటే అది మంచిదండి, చాలా మంచిది. ఎవరికైనా కూడా జాబ్ హోల్డర్స్ కావచ్చు లేదా హౌస్ వైఫ్స్ కావచ్చు, ఆ నెల ఖర్చులు ఏ నెలకు ఆ నెలకు పట్టిలాగా ఒక డైరీ మెయింటైన్ చేసి ఖర్చులు ఆదాయాలు అన్నీ రాసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓ ఈ నెల ఇది అనవసరం కదా ఇది తీసేసుకున్నాం అని నెక్స్ట్ మంత్ అనిపిస్తుంది. ఇంకొకసారి అలాంటి తప్పు జరగకుండా మనం చూసుకోగలుగుతాం, అక్కడ సేవింగ్ చేసిన వాళ్ళు అవుతాం, అంతే కదండి. సో ఇలా నెక్స్ట్ టైం వాటిని కొనకుండా మనం వాటిని ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసేవాళ్ళనుకోండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఒక మంత్ బాగా వచ్చేస్తుంది, ఆ నెల ఒక 50,000 అడిషనల్గా వచ్చింది అనుకుందాం. ఆ 50,000కి ఏదో ఒకటి అనవసరంగా దుబారా చేసేయడం, ఎక్కడికైనా మంచి హోటల్స్కి వెళ్ళిపోవడం, రెస్టారెంట్లకు వెళ్ళిపోవడం, అట్లా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. ఆ ఖర్చు తెలియకుండానే ఆ ఇన్కమ్ పెరిగిందని ఎట్లంటే అట్లా ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ అలా కాదండి, మైండ్ సెట్ ఒకటే ఉండాలి. మనకు ఇంత జీతం అనుకోండి, ఇన్కమ్ ఉన్నా సరే బిజినెస్ అయినా సరే ఇంత మనకి నెలకి ఇంత ఖర్చులు, ఈ దాటి పోకూడదు అని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలండి. అదే కరెక్ట్ పద్ధతి. సో ఇన్కమ్ పెరిగింది కదా, దాన్ని ఎఫ్డీ కిందనో ఆర్డీ కిందనో పెట్టండి. అడిషనల్గా వచ్చిన అమౌంట్ని దుబారా చేయకండి. దాన్ని ఒకటి ఒక ఫిక్స్డ్ అమౌంట్గా ఒక 5 ఇయర్స్కి అట్లా ప్లాన్ చేసి ఒక ఇదిగా పొదుపులో వేసేసేయండి. దాన్ని మర్చిపోండి. తర్వాత ఒక 5 ఏళ్ళకి అది ఒక పెద్ద అమౌంట్గా మనకి తిరిగి వస్తుంది. కాబట్టి ఇన్కమ్ పెరిగినప్పుడు కూడా మనం ఖర్చు పెంచకూడదు, అదే ఖర్చునే ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ అండి. ఆన్లైన్ షాపింగ్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదేదో ఉన్నాయి కదండి, ఇప్పుడు మీ ఈ సేవ ఏదేదో ఉన్నాయి కదా, ఇలాంటి నెంబర్ వన్ అని ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి. అమెజాన్లో ఇట్లా ఆఫర్లు అవి పెడుతూ ఉంటారు, ఫెస్టివల్ ఆఫర్ అని. ఓకే మంచిదే, కొనడం మంచిదే, కానీ వాళ్ళు ఆఫర్ల కింద పెట్టేస్తూ మనల్ని అట్రాక్ట్ చేస్తారండి. అలా అట్రాక్ట్ అయినప్పుడు ఒక వస్తువు కొనాలని ఆన్లైన్ ఓపెన్ చేసినప్పుడు ఇంకో 4 వస్తువులు అందంగా కంటికి కనిపిస్తాయి. ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుందని కొనేస్తూ ఉంటాం. జనరల్గా ఆడవాళ్ళకి ఎక్కువ ఈ పిచ్చి ఉంటుంది, తెలిసిందే, నేను అమ్మాయినే కాబట్టి. సో ఇక్కడ చూసుకోవాలండి, ఆన్లైన్ షాపింగ్ అనేది చూసి చేసుకోవాలి. నేరుగా వెళ్ళి మనం డైరెక్ట్గా కొనడమే బెస్ట్. అక్కడే మనకే అనిపిస్తుంది, అయ్యో ఇది కొంటున్నాము, ఇది మనకు అవసరమా లేదా అని ఒకసారి అంచనా వేసుకోండి. ఈ నెలకు అవసరమా, ఎమర్జెన్సీ ఉంటే కొనండి, ఎమర్జెన్సీ లేదనుకుంటే పోస్ట్పోన్ చేసేయండి. ఆ నెలకు మనం అది అవాయిడ్ చేసిన వాళ్ళ మొత్తం, అలా కూడా మనం సేవ్ చేసిన వాళ్ళ మొత్తం. నెక్స్ట్ పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువగా, పిల్లలకి నువ్వు బాగా చదివితే ఇది కొనిపెడతాను అది అలా కొనిపెడతాను అని మీ ఆశలు పెట్టి వాళ్ళకి భరోసా ఇచ్చేసి వాళ్ళు ఇలా చెప్తేనే చదువుతారని అలా అంతా తయారు చేయకండి. పిల్లల్ని దయచేసి వాళ్ళకి పొదుపు అలవాటు చేయండి. ఇదిగోండి నా పిల్లలకి ఇట్లా కిడ్డీ బ్యాంక్స్ అలా చూపెట్టడానికని ఇలా పెట్టానండి. సో వాళ్ళకి పొదుపు అలవాటు చేయాలండి. ఎవరిచ్చినా నాన్నమ్మ తాతయ్య మామయ్య ఎవరిచ్చినా కూడా అని వాళ్ళకి కిడ్డీ బ్యాంక్లో వేసుకో, అది నిండిందంటే దాంతో ఒక వస్తువు తీసిస్తాను, అది నిండిందంటే అంటే వాళ్ళ స్కూల్ బ్యాగ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అట్లా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అవి మనం చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో వాళ్ళకి అనవసరంగా ఆశలు పెట్టేసి భారీ భారీ బడ్జెట్తో వాళ్ళు ఏది, చిన్నపిల్లలు కదండి, ఏది కంటికి కనపడితే అది అడుగుతారు, లేదా పక్క వాళ్ళ పిల్లలకి ఏది ఉంటే అది అడుగుతారు. కానీ మనం పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి, కానీ అతి గారాభంగా చూసుకోకూడదు. ప్రేమ ఎంతవరకు పెంచాలో అంతే పెంచాలండి. ఎక్కువగా పెంచితే అది తర్వాత మనకే నష్టం అండి. కాబట్టి పిల్లలకి ఏది అవసరమో అదే మనం కొనిపెట్టగలగాలి. అలా వాళ్ళకి పొదుపును అలవాటు చేసి ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ అడిషనల్ ఖర్చులు కూడా ఉంటాయి. కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి, ఎవ్రీ వీక్ తింటూ ఉంటారు. సపోజ్ చికెన్ పర్ కేజీ 200 అనుకోండి, మంత్లీ 4 వీక్స్ వస్తాయి, 800 అవుతుంది. కానీ ఆల్టర్నేట్ వీక్స్లో తినండి, ఏం పోతుంది అంటే పొదుపు చేయాలి అని ఇక్కడ మనకి కాన్సెప్ట్ గట్టిగా ఉండాలండి, నమ్మకం. మనం గట్టిగా ఆలోచన పెట్టుకొని సో ఒక వారం తర్వాత ఒక వారం అంటే నెలలో 2 వారాలు తీసుకున్నట్లయితే ఆ 400 మిగిల్చిన వాళ్ళు మొత్తం, ఉదాహరణకి చెప్తున్నానండి, ఆ 400 పిల్లలకి ఇచ్చి ఇలాంటి కిడ్నీ బ్యాగ్స్లో వేయించండి. అది ఒక 6 నెలలకు ఒక 10 మంత్స్కి ఏమవుతుంది, అది ఒక పెద్ద అమౌంట్గా ఉంటుంది. పెద్ద అమౌంట్ అంటే పిల్లలకి
ఒక 5,000 చేర్చిపెట్టినా కూడా అది పెద్ద విషయమే కదండి. సో ఆ పిల్లలు ఆ తీసి వాళ్ళకు కావాల్సిన వస్తువు అప్పుడు కొనిపెట్టారంటే వాళ్లకు సేవింగ్స్ వాల్యూ తెలిసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి మనీ వాల్యూ కూడా మనం నేర్పించిన వాళ్ళం అవుతాం. ఇలా అండి, సో ఇదే అండి టిప్స్ హౌస్ వైఫ్కి. ఇలా చిన్న చిన్న వాటిల్లో ప్రతిదీ కూడా మనం తెలివిగా ఆలోచిస్తూ, కొంచెం ఆలోచన చేస్తూ, కొంచెం పెయిన్ఫుల్గా అనిపించినా కూడా ఈ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామంటే మనం తప్పకుండా ఏ గోల్ పెట్టుకున్నా కూడా అది సాధించవచ్చండి. హౌస్ వైఫ్ అయితే ఏముంది, జాబ్ హోల్డర్ అయితే ఏముందండి, మనం అనుకున్న గోల్ ఆడవాళ్ళు ఖచ్చితంగా రీచ్ అవుతారు. మనసులో గట్టిగా సంకల్పం చేసుకోవాలండి. ఇదే అండి ఇవాళ నేను ఇవ్వాలనుకున్న టిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండి.